వెంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 862వ నామం ఓం యమినామాగ్రగణ్యాయ నమః. యమినాం అగ్రగణ్యః అంటే ఈ యొక్క నియమములు ఉంటాయి లోకంలో, ఈ నియమములను పాటించేటువంటి వాళ్ళు నియమవంతులు. ఈ నియమవంతులలో అగ్రగణ్యుడు ఎవడు అంటే శ్రీనివాస స్వామి. అదేమిటండి, మహర్షులు నియమవంతులు, అలాగే ఋషులతో పాటుగా సంచరించేటువంటి వాళ్ళు అయినటువంటి భాగవతులు నియమవంతులు, అలాగే భక్తులు ఎంతో కొంత నియమంతో ఉంటారు. లోకాలనేరే చక్రవర్తులు ఏవో కొన్ని యుద్ధాలు ఇత్యాది నియమాలతో ఉంటారు. లోకంలో శాస్త్రాదులు అభ్యసించేటువంటి వాళ్ళు నియమాలతో ఉంటారు. కానీ భగవంతుడికి ఏ నియమం ఉన్నదండి? ఆయన అసలు నియమవంతుల్లో అగ్రేశరుడు, యమినాం అగ్రగణ్య అని చెప్పి చెప్తున్నారే, ఆయనకి ఏమి నియమం ఉన్నది అంటే నీతివంతుల్ని రక్షించాలి అనేటువంటి నియమం ఉన్నది. ఆయన పుణ్య వస్తువుల్లో ఆయన ఉండాలి అనేటువంటి నియమం ఉన్నది. దివ్య తీర్థములందు ఆయన ఉండాలి అనేటువంటి నియమం ఉన్నది. ఎక్కడ తన వాళ్ళు ఆర్తితో కీర్తిస్తారో వాళ్ళ యొక్క ఆర్తిని పరిహరించాలి అనేటువంటి నియమం ఉన్నది. సర్వకాల సర్వావస్థల్లో ఒక విజ్ఞాన స్వరూపమై జీవులు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వారిని పరిరక్షించాలి అనేటువంటి నియమం ఉన్నది. ఇలా ఎన్నో నియమాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అంటే తీర్థములతో విరాజిల్లేటువంటిది, క్షేత్ర వైభవంతో విరాజిల్లేటువంటిది, ఒక అర్చామూర్తిగా వైభవం కలిగినటువంటిది వెంకటాచలంలో ఉండేటువంటి శ్రీనివాస స్వామి యొక్క అర్చామూర్తి. అక్కడుండే తీర్థముల యొక్క గొప్పతనాన్ని చెప్పాలన్నా ఎవరికీ సాధ్యం కాదు. అందులో ఆ తీర్థముల్లో కొన్ని సర్వకాల సర్వావస్థల్లో స్వామి పుష్కరిణి వంటివి వైభవాన్ని కలిగినటువంటివి ఉన్నాయి. కొన్ని దివ్యమైనటువంటి ఆ యొక్క ప్రజ్ఞాజ్యోతి, లేకపోతే ఆ దివ్యమైనటువంటి సనందన తీర్థం, ఇవన్నీ కూడా అవి అజ్ఞాతంగా ఉండేటువంటి తీర్థాలు. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో అనుగ్రహించి కంటికి కనపడేటువంటివి స్వామి పుష్కరిణి లాంటివి ఉన్నాయి. తుమ్మూరు తీర్థం లాంటివి ఆ యొక్క దివ్యమైనటువంటి పౌర్ణిమాయుక్తమైనటువంటి ఆ మాఘమాస స్నానాదులతో కూడినటువంటివి ఉన్నాయి. కొన్నేమో అదృశ్య రూపంలో ఉన్నాయి. కాబట్టి త్రివిధాత్మకమైనటువంటి తీర్థముల యొక్క మహిమ కలిగింది. క్షేత్ర వైభవం అయం కదాచిత్ శ్రీనివాస యువాబభూ, ఆ కొండ చూస్తే ఒక్కొక్కసారి శ్రీనివాస స్వరూపమే అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆదిశేష స్వరూపంలో కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ యొక్క సువర్ణ వర్ణ కాంతులతో మేరుపుత్రుడైనటువంటి వెంకటుడిగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆనీతం వైనతేన గరుడైన మహాత్మన, ఆ గరుడ స్వరూపం దాని మీద ముద్రపడినట్టుగా ఆ గరుక్మంతుడి యొక్క దివ్య వైభవమా ఈ అచలమంతా అన్నట్టుగా కనిపిస్తుంది. అనేక మందికి అనేక వరాలు అనేక కాలాల్లో ఇచ్చింది కాబట్టి ఒక చింతామణిలా కనిపిస్తుంది. అనేక పుష్కర నదులతో ఉన్నది కాబట్టి పుష్కరాద్రిలా కనిపిస్తుంది. అలాగే ఆ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ తత్వం కలిగింది కాబట్టి నీలాద్రిగా కనిపిస్తుంది. ఇలా ఎన్నో రకములైనటువంటి చెట్లతో విరాజిల్లుతోంది కాబట్టి విరివన విరాజితమైనటువంటి ఈ యొక్క కల్పవృక్షముల యొక్క నెలవుగా కనిపిస్తుంది వెంకటాచలం. కాబట్టి ఇటువంటి క్షేత్రము కానీ ఇటువంటి తీర్థములు కానీ ఇలాంటి ఉత్సవరాయుడైనటువంటి శ్రీనివాసుడు కానీ ఎక్కడా లేరు. కనుక నియమం అన్ని చోట్ల ఉన్నది. ఎక్కడ లేదు, తీర్థాలకి పవిత్రం చేయాలని నియమం ఉన్నది, తనని ఉత్సవంలో దర్శించినటువంటి వారికి పునరావృత్తి రహితమైన మోక్షం ఇవ్వాలని అర్చామూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నది. అలాగే ఆ క్షేత్రంపై అడుగు పెట్టాలంటేనే ఎంతో పుణ్యం ఉండాలనేటువంటి నియమం ఆ భూమికి ఉన్నది. ఇలా త్రివిధాత్మకమైనటువంటి మహిమలతో ఉండేటువంటి శ్రీనివాస క్షేత్రమే ఒక నియమానుసారము ఉన్నది. కలియుగంలో ఇది విశేషమైన ఫలాన్ని ఇస్తున్నది. మధ్య దీపం అంటే ఇంట్లో పూర్వ ప్రకోష్టంలో ఉత్తర ప్రకోష్టంలో కూడా కాంతులు నింపేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి దీపం ఎక్కడుంటుంది, మధ్య గదిలో ఉంటుంది. అలా ఈ యొక్క కల్పవృక్షం వలె ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటి వెంకటాచల క్షేత్రంతో ఆయన ఈ యొక్క కలియుగంలో ఉన్నాడు. పూర్వయుగాల్లో పశ్చాత్ యుగాల్లో కూడా స్వామి వల్ల వైభవం కలుగుతూనే ఉన్నది. అందుకే ఈ వెంకటాచల మహిమను
చతుర్యుగాల్లో ఉండేటువంటి దీని గొప్పతనాన్ని త్రేతాయుగంలో ఉండేటువంటి జనక మహారాజు విని తరించాడు అని మనకి భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఇలా నియమాలతో ఉండేటువంటి గొప్ప క్షేత్రము, గొప్ప దైవము, గొప్ప తీర్థ సంపద వెంకటాచలంతో అనుసంధానమే ఉన్నది కనుక ఆ వెంకటేశ్వర స్వామిని ఓం యమిరాం అగ్రగణ్యాయ నమః, యమిరాం అగ్రగణ్య నియమవంతులలో అగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కనుక ఆయన తీర్థాలను, ఆ క్షేత్రాన్ని, ఆయన రూపాన్ని సదా ఆరాధిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సహస్రనామావళిలో 863వ నామం ఓం సంయమినే నమః. సంయమీ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు స్వామి. ఆయన ఏ అవతారం ఎత్తినా కూడా ఇంద్రియ నిగ్రహమే కనిపిస్తుంది. మనుష్య రూపంలో ఉండేటువంటి రామావతారాన్ని తీసుకున్నాం అనుకోండి, స్పష్టంగా మనకు కనిపిస్తుంది కదా ఆయన ఎందుండేటువంటి ఇంద్రియ నిగ్రహం. ఈరోజు ఆయనకి పట్టాభిషేకం అని చెప్పి తండ్రి ప్రకటించాడు. పక్క రోజు ఆయన మంగళ స్నానాలు అవన్నీ చేసిన తర్వాత తండ్రి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అక్కడ తండ్రి గారేమో పోర్చ వచ్చినటువంటి వాళ్ళ పడుక్కుని ఉన్నాడు దశరథ మహారాజు, అర్థం కాలేదు రామచంద్రుడికి. తల్లి, పినతల్లి వచ్చి చెప్పింది కైకమ్మ, నాయనా నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోవాలి, భరతుడికి రాజ్యం ఇచ్చేయాలని నీ తండ్రి గారి సంకల్పం, ఇది నేను చెప్తున్నాను ఆయన సంకల్పం అని. అమ్మ ఆయన ఎందుకని చెప్పాలి, నువ్వు చెప్పినా నేను అరణ్యానికి వెళ్ళిపోతాను, భరతుడికి రాజ్యం ఇచ్చేస్తాను. నాహమర్థపరో దేవి లోకమావత్సుముత్సహే విద్ధిమాన్ ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం. కొంత బాధ కలిగింది కౌసల్యకి, కానీ ధర్మాన్ని పాలించేవాడు నా రాముడు అని చెప్పి తన బిడ్డ అయినటువంటి యువరాజు అయినటువంటి రాముడిని అరణ్యానికి వెళ్తాను అంటే ఆశీర్వదించి పంపించింది కౌసల్య పట్టమహిషి. ఋతవ సాగరాద్వీప వేద లోకాదిశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. నాయన ఉత్తరాయణం, దక్షిణాయనం, అలాగే వైశాఖ మాసం, శ్రావణ మాసం, ఇలా ఆషాఢ మాసం, ఇలా ఉండేటువంటి ఋతువులు కానీ, అక్కడ ఉండేటువంటి సాగరాలు, దక్షిణ సముద్రం కానీ ఇంకో సముద్రం కానీ, ఇవన్నీ పశ్చిమ సముద్రం కానీ, ఇవన్నీ ఋతవ సాగరాహ ద్వీపాహ, ఏ ద్వీపముల్లోకి వెళ్ళినా నువ్వు, వేదాహ ఏ వేదము చక్కగా నువ్వు విన్నా ఆ వేదం, యజుర్వేదం కావచ్చు, అథర్వణ వేదం కావచ్చు, లేకపోతే ఋగ్వేదం కావచ్చు, ఏ వేదం విన్నా అవన్నీ కూడా నేను రక్షించాలి. అలాగే ఋతవ సాగర వేద లోకా దిశ్చతి మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వద, అన్ని దిక్కుల్లో నీకు మంగళం అవ్వాలి అని చెప్పి ఎం పాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమే నవై సవై రాఘవ శార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ఎంతో ఇంద్రియ నిగ్రహంతో నాయన ధర్మాన్ని పాలన చేస్తున్నావు, ఆ ధర్మమే నేను రక్షించాలి అని ఆశీర్వదించి పంపించి. అలా స్వామివారు ఈ కలియుగంలో కూడా ఆయన ఇంద్రియ నిగ్రహంతో ఎవరో విపరీతంగా బంగారం ఇచ్చేశారు, కిరీటాలు పెట్టేశారు అని వాళ్ళని రక్షించట్లేదు, వడ్డీ కాసులకు మురిసిపోయేటువంటి వారు. వేదం ఎంత విలువగా ఆయన ఆదరిస్తాడో, స్వేదంతో ఒక్క రూపాయి వేసినటువంటి భక్తుడిని కూడా, ముడుపు కట్టినటువంటి భక్తుడిని కూడా ఆయన గౌరవిస్తాడు. అలాంటి గొప్ప సంయమీంద్రుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అసలు కృష్ణావతారంలో ఆయన అంతమందితో సంచరించాడు అని అంటారు. నిజానికి ఆయన ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. లీలా మానుష విగ్రహుడు ఆ యొక్క వెంకటాద్రి కృష్ణుడు. అందుకే నేను గనక బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించేవాడినైతే ఉత్తరాగర్భస్థుడైనటువంటి పరీక్షన్ మహారాజు బ్రతకాలి అని చెప్పి ఆయన గొప్ప ప్రతిజ్ఞ చేస్తే అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ యొక్క బ్రహ్మశిరోనామకాస్త్రం నుంచి విడిపడ్డాడు. స్వామి లోపలికి వెళ్ళి కేవలం మావి రక్తముతో ఉండేటువంటి ఆ యొక్క గర్భంలో ప్రవేశించి ఆ ఉత్తరా గర్భంలో ఉండేటువంటి ఆ యొక్క మంటల రూపంలో వచ్చినటువంటి అశ్వత్థామ బాణ దౌష్ట్యాన్నంతా కూడా కౌమోదికి గద చేత ఆయన తొలగించేశాడు. కాబట్టి స్వామి ఎక్కడికైనా వచ్చేటువంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నది, ఇంద్రియ పటుత్వం ఉన్నది. అక్కడ ఆయన ఆ లోకంలో తన యొక్క కర్తవ్య నిష్టను చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి తాత్పర్యము కలిగినటువంటి వాడు. అటువంటి దేవదేవుణ్ణి అనేక అవతారాల్లో మనం గమనించవచ్చు. సావిత్రి, గాయత్రి, సరస్వతి అనేటువంటి వాటి చేత గొప్ప ఆశీర్వచనం పొందినటువంటి వాడు వామన స్వామి. సాక్షాత్తు ఆ యొక్క సావిత్రీదేవి వచ్చి గాయత్రి శిక్షణ ఇచ్చింది ఆయన చెవిలో. ఆ తర్వాత స్వామి ఇంద్రియ నిగ్రహంతో
పసివాలుడి రూపంలో వెళ్ళి బలిమఖంలో ఆయన యాచించాడు. యాచించిన తర్వాత కేవలం 3 అడుగులే అడిగాడు ఆయన. 3 అడుగులతో ముల్లోకాలు నిండిపోయాడు. ఒక్క ఉపదేశాన్ని ఆయన ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహాన్ని ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం. కాబట్టి సంయమీ అని ఆయన్ని కీర్తించాలి. ఆయన ప్రాప్తంబగు లేశమైన 10,000 నుచున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపంబునైన చక్కంబడునే. నువ్వు కష్టార్జితంగా 1 రూపాయిని సంపాదించుకుంటే దాంతోనే నువ్వు తృప్తిపడు. అంతేగాని నువ్వు విపరీతంగా ఆయాసపడుతూ ఈ భూమినంతా నేను జయించాలి అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇక భోనాలు శాసించాలి అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో నువ్వు ఉండు. కామాది దోషములన్నీ కూడా వర్జనీయములు, హేయములు అనేటువంటిదే ఆయన అనేక అవతారాల్లో ఆయన ఇంద్రియ నిగ్రహాన్ని ఉపదేశంగా ఇచ్చినటువంటి వాడు. దాన్ని కోల్పోయినటువంటి వాళ్ళే రాక్షసు. కనుక సాక్షరులైనటువంటి వాళ్ళు రాక్షసత్వాన్ని పొందకుండా నియమమైనటువంటి శిక్షతో ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని ఎప్పుడైతే పొందుతారో వాళ్ళు సర్వకాలాల్లో వాళ్ళ అభ్యుదయాన్ని పొందుతూ ఉంటారు. జయాపజయములు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చక్రవత్పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. విజయం వచ్చిందంటే సుఖం, అలాగే అపజయం వచ్చిందంటే దుఃఖం. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనస్సును ఎవరైతే నిగ్రహించుకుంటారో, ఇంద్రియములపైన పట్టు సాధిస్తారో వాళ్ళకి ఈ జయాపజయములు, రాగద్వేషములు, ఈ యొక్క శీతోష్ణములు, సుఖ దుఃఖములు ఏవి కూడా బాధ పెట్టవు. కాబట్టి ఈ ద్వంద్వమోహక భావాన్ని ఘటించేటువంటి ఈ విశ్వంలో జీవుడు ఎప్పుడూ కూడా ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి స్వామి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని తెలుసుకుని ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఈ ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి దేవదేవుడే ఆనంద స్వరూపుడు. అటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి స్వామిని మనం తెలుసుకోవాలి అనేటువంటి అధ్యవసాయంతో ఎవడైతే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడో వాడు తరిస్తాడు, స్వామి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఆ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాడు. కనుక ఓం సంయమినే నమః అని ఇంద్రియ నిగ్రహం పరిపూర్ణంగా కలిగినటువంటి శ్రీనివాస ప్రభువును గనక మనం ఆశ్రయిస్తే ఆయన ద్వారా మనం అటువంటి అనుగ్రహం పొందుతాం. ఆ వలన కొరతే లేదు మరి అని చెప్పి ఆ యొక్క సంపూర్ణత కలిగినటువంటి, కొరత లేనటువంటి శ్రీనివాస స్వామి ఆ యొక్క దివ్యమైనటువంటి మహత్వాన్ని ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీనివాస స్వామి యొక్క సహస్రనామావళిలో 864వ నామం ఓం యమభావితాయ నమః. యమభావిత అంటే యముని చేత భావన చేయబడినటువంటి వాడు. ఎప్పుడు కూడా స్వామి ఆ యొక్క యముని చేత కూడా పూజలు అందించుకునేటువంటి ఒక తత్వం కలిగినటువంటి వాడు. యముడంటే ధర్మరాజు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. ఆయన అధర్మవర్తలను శిక్షిస్తాడే తప్పించి ధర్మవర్తలను ఎవరి జోలికి ఆయన వెళ్ళడు, ఆయన భటులు వెళ్ళరు. నరకాదులన్నీ కూడా ఎందుకు అంటే ధర్మము చేత వాళ్ళు ఒక అనుశాసనాన్ని పొంది వాళ్ళు స్వామిని చేరాలి. విడివడినటువంటి జీవకోట్లు కర్మలను మూటగట్టుకుని స్వామికి కనుక దూరమై హేయమైన బతుకు బతుకుతూ ఉంటే వాళ్ళని ఉద్ధరించేటువంటి వాడు ఆ యొక్క యముడే. స్వామి యమభావనతో ఉన్నాడు, శిక్షించేటువంటి భావనతో ఉన్నాడు అంటే అది రక్షించేటువంటి భావన. ఒక బిడ్డ తప్పటడుగులు వేస్తూ ఉంటే తల్లి దిద్దుబాటు చేస్తుంది. అలాగే పెరిగినటువంటి వాడు ఒక తప్పుడు మార్గంలో వెడుతూ ఉంటే తండ్రి శిక్షిస్తాడు. తండ్రి కూడా శిక్షించలేనప్పుడు రాజు శిక్షిస్తాడు. రాజు కూడా శిక్షించలేనప్పుడు యమధర్మరాజు శిక్షిస్తాడు. ఆ యొక్క భావన ఎక్కడి నుంచి వస్తుంది అంటే శ్రీనివాసు నుంచి వస్తుంది. ఎవరైనా కూడా ధర్మము చేత ఉంటే వారిని పరిరక్షిస్తాడు. పాండవులు వనవాసం చేస్తున్నారు. వనవాసం చేసేప్పుడు నడిచి 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 అరణ్యాల్లో దాహము చేత పీడింపబడుతూ ఎంతో ఖేదాన్ని పొందారు. అప్పుడు ధర్మరాజు గారితో, అన్నా నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి నకులుడు వెళ్ళాడు, రాలేదు. సహదేవుడు వెళ్ళాడు, రాలేదు. ఆ తర్వాత భీముడు వెళ్ళాడు, రాలేదు. అలాగే అర్జునుడు క్రమంగా అనుసరించారు. అన్నదమ్ములు ఎవళ్ళు రావట్లేదు. అప్పుడు ఎక్కడున్నారా వీళ్ళు అని చెప్పి ఒక సరోవరం దగ్గరికి వెళ్తే వీళ్ళంతా కూడా ప్రాణం ఉందా లేదా తెలియట్లేదు, అచేతనులై పడిపోయి ఉన్నారు. అక్కడ ఉండే యక్షుడు చెప్పాడు, అయ్యా నేను ధర్మమయమైన ప్రశ్నలు వేస్తాను, ఆ తర్వాత జలాన్ని తాగండి అని చెప్పి చెప్పాను. వాళ్ళు నా యొక్క అధీనంలో ఉండేటువంటి ఈ యొక్క
సరోవరంలో నీళ్లు తాగటానికి ప్రయత్నించారు కానీ ఈ సరోవరాధీశుణ్ణి ఉండేటువంటి నాకు సమాధానాలు చెప్పలేదు అని యక్ష రూపంలో ఉండేటువంటి యముడు తన యొక్క ఆదేశాన్ని ధర్మరాజుకు కూడా చెప్పాడు. ఓ పక్క తోబుట్టువులు పడిపోయి ఉన్నారు, ఓ పక్క దాహం చేత పీడింపబడుతూ ఉన్నాడు ధర్మరాజు గారు. అయినా కూడా, అయ్యా ధర్మాత్ముడు నువ్వు, నువ్వు ఏ ప్రశ్నలు వేస్తున్నావో వాటిని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఓ బోళ్ళన్ని ప్రశ్నలు వేశారు. ఈ లోకం దేని చేత నిలబడుతూ ఉన్నది? అయ్యా సూర్యుని చేత. అంటే సూర్యుని చేత నిలబడటం ఏమిటి? సూర్యుడు తన యొక్క తేజస్థిమిరాలని ఒక ధర్మాన్ని అనుశాసనం చేసి చేస్తూ ఉన్నాడు గనక ఆ యొక్క నిర్వహణ చేసేటువంటి ఆయన చేత నిలబడి ఉన్నది అని చెప్పి చెప్పాడు. అలాగే ఆకాశం కన్నా విశాలమైంది ఇది అన్నాడు. ఆకాశం కన్నా విశాలమైంది తండ్రి యొక్క మనస్సు అన్నాడు. అలాగే ఎన్నో ప్రశ్నలు వేశాడు. యక్ష ప్రశ్నలు అంటారు మామూలుగా, ఎప్పుడైనా చెప్పలేకపోతూ ఉంటే, ఎరా చచ్చిపోతూ ఉంటే యక్ష ప్రశ్నలు ఏమిట్రా అంటారు. ఎందుకంటే యక్షుడు అలాంటి సమయంలో ప్రశ్నలు వేశాడు ధర్మరాజుని. అయినా కూడా ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు అన్నింటికీ సమాధానం చెప్పాడు. అన్ని సమాధానాలు తృప్తి పొందిన తరువాత అప్పటికీ చూడండి ధర్మం ఎలా ఉంటుందో. ఎవరిని నువ్వు కోరుకుంటావు? ఆ యొక్క పరమేశ్వరుడితో పోరాటం చేసి పాశుపతాన్ని పొందినటువంటి అర్జునుడిని కోరుకుంటావా? లేకపోతే భావి భారత యుద్ధాన్ని తలుచుకుని ఆ యొక్క కీచకుడు, కిమ్మీరుడు ఇత్యాది ఉపకీచకులు వీళ్ళందరినీ సంహరించినటువంటి మహాబలవంతుడైనటువంటి భీముడిని కోరుకుంటావా చెప్పు అని అంటే, నకులుణ్ణి కోరుకుంటాను అన్నాడు. అదేమిటయ్యా, నకులుడు మాద్రి పాండురాజులకు పుట్టినటువంటి వాడు, నీవలే ఆ యొక్క కుంతికి పాండురాజుకి పుట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క భీమ అర్జునులు, వీళ్ళని కోరుకోకుండా వాడిని ఎందుకు కోరుకుంటావు అంటే, నాకు నువ్వు జీవనాన్ని భిక్ష పెట్టేశావు, తర్వాత ఎవరినైనా ఒకళ్ళను కోరుకో అన్నావు, అప్పుడు నేను మాద్రి సంతానంలో ప్రథముడైన నకులుణ్ణి కోరుతున్నాను అనేప్పటికీ, యముడు అంటే ఆ యొక్క యక్ష రూపంలో ఉండేటువంటి మహానుభావుడు ధర్మరాజులో ఉండేటువంటి ధర్మనీతికి కరిగిపోయాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మం అనేటువంటిది పరమేశ్వర స్వరూపం, శ్రీవెంకటేశ్వర స్వరూపం. అలా ధర్మభావన చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అభ్యుదయాన్ని ఉత్తరోత్తరత పొందుతూనే ఉంటారు. కాబట్టి ధర్మాత్ముడైనటువంటి ఆ యక్షుడు యమధర్మరాజు ఆ స్వరూపంలో వచ్చినటువంటి వాడు పంచ పాండవులకి ఆ యొక్క జీవితాన్ని మళ్ళా ఇచ్చేశాడు. అలాగే ఆ ధర్మరాజు యొక్క ప్రభ అనేటువంటిది ఎప్పటికీ కూడా అది మృతి పొందకుండా శాశ్వతత్వాన్ని ఇచ్చాడు. ఇలా ధర్మరాజుగా ఈ యొక్క యముని చేత భావన చేయబడేటువంటి వాడిగా ఉండేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడే. ఆ తత్వాన్ని తెలియజేసింది నామం ఓం యమభావితాయ నమః. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామం చెప్పుకుంటే ఎప్పుడూ కూడా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి, అధర్మరహితమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 865వ నామం ఓం ఇంద్రోద్యాన సమీపస్థాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇంద్రోద్యాన సమీపస్థ అని చెప్పి వెంకటాద్రి కృష్ణునిగా మనకు ఒకసారి ఆయన అనుభవంలోకి వస్తున్నారు. ఒకప్పుడు సత్యభామ కోరికపై పారిజాతాన్ని అపహరింప ఇంద్రోద్యాన సమీపానికి వెళ్ళినటువంటి వాడు. ఇంద్రుని యొక్క ఉద్యానవనానికి స్వామివారి సమీపానికి వెళ్ళాడు అంటే అక్కడ విజయం సాధించాడు. అంటే స్వామివారికి వేరుగా ధర్మం ఉండదు. అందుకే దుర్యోధనుడు ఆ కృష్ణుని యొక్క అనుగ్రహానికి దూరమైనప్పుడు ధర్మరాజు వలె తాను కూడా గాంధారి ధృతరాష్ట్రులకి, అసలు మనకి సొంత అమ్మా నాన్నలు కదా, నమస్కారం పెట్టి వారి ఆశీర్వచనం తీసుకుందామని ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధానికి ముందు వెళ్ళి నమస్కారం చేశాడు గాంధారీదేవికి. ఇతో ధర్మస్తతో కృష్ణ, ఇతో కృష్ణస్తతో జయ అని చెప్పింది ఆ తల్లి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుందని. కాబట్టి కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే అక్కడ విజయం ఉంటుంది అనేటువంటిది గాంధారీదేవి దుర్యోధనుడికి ఉపదేశించింది. కాబట్టి ఇక్కడ సత్యభామ కోరికపోయి పారిజాతమును అపహరించడానికి ఇంద్రోద్యాన సమీపానికి కృష్ణుడు వెళ్ళాడు అంటే అక్కడ పారిజాతం అనేటువంటి దాన్ని ఆయన తప్పకుండా సత్యభామాదేవి కోరిక మేరకు తీసుకువచ్చాడు. ఆ వెళ్ళినప్పుడు చక్కగా ఆయన గరుడునిపై వెళ్ళాడు, సత్యభామాదేవిని తోడు తీసుకెళ్ళాడు, సుదర్శన చక్రధారి అయి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఓ గొప్ప మర్యాదలను పొందాడు, చక్కగా అభిషేకానికి వెళ్ళాడు ఆయన. అక్కడ
రాగానే ఆ దేవమాత చాలా సంతోషించింది. ఇంద్రుని యొక్క పాలనలో ఉండేటువంటి వారందరికీ ఆదేశించింది కృష్ణుడికి మంచి అభిషేకం చేయండి అని. వారు చక్కగా ఆయన యొక్క విస్తారమైనటువంటి జుట్టుకంతా కూడా తైలాన్ని రాశారు. మంచి సంపంగ నూనెలతో ఆ యొక్క జుట్టంతా అలరాలింది. ఆ తర్వాత ఒళ్ళంతా కూడా బాగా ఉద్వర్తనం చేశారు పునుగు కస్తూరి ఇత్యాది సుగంధములతో. ఆ తర్వాత స్వామివారికి హరిద్రా జలాదులతో అభిషేకం చేశారు. ఆకాశగంగతో జలంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారు అలా మంగళకరమైన అభిషేకం అందుకుని నడిచొస్తూ ఉంటే దేవతా స్త్రీలంతా కూడా ఆశ్చర్యపోయారు. స్వామివారి యొక్క పాదముద్రికలు ఏ పారిజాత వృక్షాల నుంచి ఆ యొక్క పరిమళముతో కూడినటువంటి పుప్పుడంతా రాలి గాలికి కింద పడిందో, ఆ పుప్పుడిపైన స్వామి పాదాలు పడ్డాయో, ఆ పాదముల్లో అంతా కూడా దివ్య లాంఛనములు కూడా పడ్డాయి. ఎందుకంటే స్వామివారి పాదముళ్ళు దివ్య లాంఛనములతో ఉంటాయి. రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతలో పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనాడు వెంకటాద్రి కృష్ణ యొక్క శ్రీచరణ ముద్రికల చేత అవన్నీ కూడా గొప్పగా విరాజిల్లాయి. ఆ పారిజాత పుష్పముల నుంచి జాలువారినటువంటి పుప్పుడిపోయిన ఆ తర్వాత స్వామివారు పట్టు పీతాంబరధారి అయ్యాడు. తల్లికి నమస్కరించాడు, వచ్చిన పని చెప్పాడు. ఆ తర్వాత ఆయన పారిజాత వృక్షాన్ని తీసుకెళ్తూ ఉంటే దేవసైన్యం అంతా ఇంద్రాజ్ఞ పైన అడ్డుపడింది. అడ్డుపడితే అప్పుడు దేవతా సైన్యంతో పోరాటం చేశారు సుదర్శన దేవుడు, అలాగే సత్యభామాదేవి, అలాగే మన గరుడాళ్ళు వారు. వజ్రాయుధం వేశాడు దేవేంద్రులు వారు. ఒకప్పుడు ఒక ఈక రాల్చాడు గరుడు. ఆ యొక్క వజ్రాయుధం దధీచి మహర్షి యొక్క వెన్నుముకతో ఉంది అని చెప్పి ఇప్పుడు దానికి ప్రతిగా ఆయన ఇంద్ర ఉద్యానవనాన్నంతా కూడా ఛిద్రం చేశాడు. పారిజాత అపహరణం అనేటువంటిది వైభవంగా జరిగింది. ద్వారకా నగరానికి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చారు. అంటే ఇంద్రోద్యానవనానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణస్వామి ఎంత వైభవంగా అక్కడ అభిషేకాదులు అర్చనలు ఆ యొక్క మునుల చేత మంగళాశాసన కల్పములు చేయించుకున్నాడో ఇవన్నీ మన గుర్తుకు రావటం కోసం అని చెప్పి వేదవ్యాసుల వారు ఆ విజేత అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి కృష్ణుని యొక్క మహిమను మనలో ఆవిష్కరిస్తూ తెలియజేసినటువంటి గొప్ప నామం ఓం ఇంద్రోద్యాన సమీపస్థాయ నమః. అటువంటి శ్రీనివాసస్వామి యొక్క కల్పవృక్షము చెంతనుండేటువంటి దేవదేవుని యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకుంటే మన మనస్సును కూడా హరించి దాన్ని కూడా కల్పవృక్షంగా చేయగలడు అనేటువంటి గొప్ప తాత్పర్యం మన మనస్సులో ఏర్పడుతుంది. అటువంటి జంగమ పారిజాతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య శ్రీచరణారవిందాలను ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. Thank you.